నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆర్గానిక్ ఉత్పత్తుల వినియోగదారుడు ఉత్పత్తిదారుడు అనుసంధానానికి ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రదర్శన ఈ నెల 30 మే 1 తేదీలో జిల్లా కేంద్రంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ హాజీపూర్ వారిచే ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రదర్శన. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను ఘనంగా నిర్వహించుకునేందుకు సిద్దమవుతున్న కార్మిక సంఘాలు. కార్మిక దినోత్సవం మేడే వాల్ పోస్టర్లను విడుదల చేసిన మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సంఘం. బూటకపు పార్లమెంటు ఎన్నికలను బహిష్కరించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు సింగరేణి కార్మిక కోల్బెల్ట్ కమిటీ మంచిర్యాల సిటీ న్యూస్ కు లేఖ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వైశ్యభవన్లో ఈ నెల 30 మే 1 తేదీ 2 రోజుల పాటు రైతు ఉత్పత్తిదారుల సంస్థ హాజీపూర్ వారి ఆధ్వర్యంలో ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని ఆ సంస్థ ఆర్గనైజర్ గోనె శ్యాంసుందర్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించే ఆర్గానిక్ పంటలు పండ్లు ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే విధంగా మరియు వినియోగదారులకు ఆర్గానిక్ పంటల ఉత్పత్తిదారులకు మధ్య అవసరమైన అవగాహన సమాచారం కల్పించడానికి ఈ ప్రదర్శన ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ ఆర్గానిక్ ప్రదర్శన కార్యక్రమంలో మామిడికాయలు కూరగాయలు ఇతర ఉత్పత్తులతో పాటు 25 రకాలతో ప్రదర్శన ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు కూడా హాజరవుతున్నారని, వినియోగదారులు ఉత్పత్తిదారులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బొడ్డు శంకర్, సభ్యులు అత్తి సరోజ, తిరుపతి అప్పని ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 30 మరి మే 1 రోజున ఆర్గానిక్ మేళా అంటే కిసాన్ మేళా పేరుతో వైశ్యభవన్లో మంచిర్యాలలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆర్గానిక్ పండించే రైతులు వాళ్ళను ప్రోత్సహించడం కోసమే, వాళ్ళు పండించిన వస్తువులు మరి వినియోగదారులకు నేరుగా అందేటట్లుగా ప్రయత్నం చేస్తున్నాం. వాళ్లకు వీరి కొనేవాళ్ళ యొక్క అడ్రస్సు మరియు వినియోగదారుల పండించిన వాళ్ళ అడ్రస్సు డైరెక్ట్గా తెలుసుకోవడం కోసమే ఈ ప్రయత్నం. ఈ ప్రయత్నంలో భాగంగా మరి గత 4 సంవత్సరాల నుంచి హాజీపూర్ ఎఫ్పిఓ కృషి చేస్తున్నది. దాంట్లో ఇది 2వ సంవత్సరంలో మేము ఈ ఎగ్జిబిషన్ అరేంజ్ చేయడం జరిగింది. దీనిలో మనం పండించే వస్తువులతో పాటు అంటే బియ్యము, పప్పులు మరియు నూనెలు ఇవన్నిటితో పాటు మరి మ్యాంగో కూడా అంటే ఈ ప్రాంతంలో మామిడి బాగా ఉన్నాయి కాబట్టి పచ్చడి మామిళ్ళు అదే మామిడికాయలు మరియు మనం తినడానికి ఆర్గానిక్ మామిడికాయలు కొన్ని ఇనార్గానిక్ కూడా ప్రజలకు అందేటట్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని విజయవంతం చేయడానికి కోసమే మీరు పెద్ద ఎత్తున పాల్గొని మరి అటు వినియోగదారులు మరియు పండించే వాళ్ళు కూడా కలిసి దీన్ని విజయవంతం చేయాల్సి చెప్పి మేము కోరుతున్నాం. దాదాపు 25 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో వివిధ రకాల ఉత్పత్తులు వస్తున్నాయి కాబట్టి దాన్ని అందరూ కూడా ఈ అవకాశాన్ని మీరు వినియోగించని విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ నెల 30 ఏప్రిల్ మే 1 రోజున సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల మేళా స్థానిక వైశ్యభవన్లో 10 గంటలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క మేళకు మంత్రి శ్రీధర్బాబు గారు, ఎమ్మెల్యే ప్రేమసారావు గారు కూడా వాళ్ళు వచ్చి ముఖ్య అతిథులుగా వస్తున్నారు. ఈ యొక్క మేళను ప్రారంభిస్తారు. ఈ యొక్క మేళ ఉద్దేశం ఇప్పుడే పెద్దలు శ్యాంసుందర్ గారు చెప్పినట్టు రైతులు ఏదైతే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన వివిధ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనలో ఏర్పాటు చేయడం, ఈ ప్రదర్శనను గత సంవత్సరం లాగానే వచ్చి కొనుక్కోవడం, చాలామంది కస్టమర్లు మమ్మల్ని అడుగుతున్నారు మీరు మళ్ళీ పెయిన్ సంవత్సరం పెట్టారు మళ్ళీ ఎప్పుడు మేళ పెడతారని. ఆ ఉద్దేశం కొద్దే ఇంత ఎండలో కూడా రైతులను ఇక్కడ పిలిపించి వివిధ జిల్లాల నుంచి, హైదరాబాద్ నుంచి, గుంటూరు నుంచి, వేరే ఆంధ్ర నుంచి కూడా కొంతమంది రైతులు వారు పండించిన దేశీ సీడ్ విత్తనాలు మరియు వివిధ రకాల కూరగాయల విత్తనాలు, మరి మిద్దె తోటలకు సంబంధించిన కానీ, మరి వివిధ రకాల బియ్యం, దేశీ బియ్యం కానీ, కందిపప్పులు కానీ ఇవన్నీ దేశీ దాదాపుగా ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎట్లాంటి కెమికల్ వాడకుండా పండించిన పంటలు ప్రదర్శన జరుగుతుంది. ఇక్కడ మ్యాంగో కానీ మన ఈ పచ్చడి మామిడికాయ కానీ, మిరప పౌడరు, ఆర్గానిక్ మిరప పౌడర్ కానీ, పసుపు కానీ, గానగ నూనెలు కానీ, బ్రౌన్ షుగరు ఇట్లాంటి వస్తువులు అన్నీ ఉంటాయి. కావున మంచిర్యాల ప్రజలుగా
అందరు వచ్చి ఈ యొక్క మేళను సందర్శించి మహిళా సోదరులు కూడా మీకు ఏదైతే ఎందుకంటే పాత రోజులల్లో అంగళ్ళకు వచ్చి కొనుక్కుంటట్టు ఇక్కడ ఒక మినీ అంగళ్ళగా కనబడుతుంది కాబట్టి మహిళా సోదరులందరూ వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయగలరని మేము తెలియపరుస్తున్నాం. రేపు ఏదైతే ఉందో రేపు 100% ఆర్గానిక్ మేలతో ఆర్గానిక్తో పండించిన వస్తువులతోనే భోజనం పెడుతున్నాం ఇక్కడ. కాబట్టి వచ్చి అందరూ ఇక్కడ మేలను సందర్శించి భోజనం చేసి మమ్మల్ని ఆస్వాదించాలని పేరు పేరున కోరుకుంటున్నాం. ఈరోజు ఆర్గానిక్ మేళా పెడుతున్నామంటే అందరి ఆరోగ్యం కోసం, ఇది ఏ ఒక్కరి స్వార్థం కోసం కాదు, ముఖ్యంగా మహిళా సోదరి మనలకు వారు ప్రతినిత్యము వంటలు చేసి ఆ వంట భోజనాన్ని స్వీకరిస్తున్న సమయంలో ఏదైతే కెమికల్ వాడిన వంటలు తింటే ఆరోగ్యాలు క్షీణించి వాళ్ళకి హార్ట్ అటాక్స్, కొలెస్ట్రాల్ ఎక్కువై ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అది దరి చేరకుండా ఈరోజు మనం ఈ ఆర్గానిక్ మేళాను పెట్టడం జరిగింది. ఆ వీళ్ళు ఒకేసారి పెట్టారు మళ్ళీ పెట్టలేదు అని అనకుండా ఈ సంవత్సరం కూడా అదే మేళాను 30 ఏప్రిల్ మే 1 పెట్టడం జరిగింది. దీన్ని అందరూ కూడా మహిళలు, రైతులు, వినియోగదారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా రైతులు పెద్ద ఎత్తున రేపు రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ అభిప్రాయం అంటే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఏ విధంగా పండిస్తున్నారు పంటలు అనే దాని మీద కూడా కొంత మనం అవగాహన కల్పించుకునే విధంగా వారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకోవాలి. ప్రకృతి పంట తిన్న వాళ్ళు ఎట్లుంటారు, కెమికల్స్ తోటి తిన్న వాళ్ళ ఆరోగ్యాలు ఎట్లుంటాయి అనేది దానికి మనము క్లారిఫికేషన్ చేసుకొని వినడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎక్కువ పెద్ద ఎత్తున ప్రజలు, వినియోగదారులు పెద్ద ఎత్తున పాల్గొనాలి. ఎందుకంటే ఇటువంటి ఆర్గానిక్తో సంబంధించినటువంటి విత్తనాలు కానివ్వండి, పంటలు కానివ్వండి, ఇవన్నీ దొరకాలంటే సాధ్యం కాని పని. ఎందుకంటే మనకు ప్రత్యేకంగా అక్కడ ఇవ్వి మనం కొనుక్కోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా మనకు ఈ మేళా ద్వారా అందరికీ ఉపయోగపడే రీతిగా, అందరికీ అందుబాటులో ఉండే రీతిగా, అందరికీ తక్కువ ధరలు దొరికే విధంగా కూడా రేపు మేళా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ ఆరోగ్యకరమైనటువంటి వస్తువులు తింటే ఆరోగ్యం బాగుంటుంది, మన పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, భర్తలు పనికి పోయి వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మహిళలు ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంకి వచ్చి విజయవంతం చేయాలని అందరినీ నమస్కరిస్తూ వేడుకుంటున్నాను. మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు సుధమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించే 138వ మేడే ఉత్సవాల వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘ గౌరవ అధ్యక్షులు సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ కార్మికుల పని దినాలను తగ్గించాలని, బానిసత్వ నిర్మూలన కోసం 138 సంవత్సరాల క్రితం చికాగోలో ప్రపంచవ్యాప్తంగా కార్మికుల ఉద్యమం చేపట్టిన సందర్భంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, ఆనాటి అమరవీరుల సంస్మరణ దినంగా కార్మికుల విజయంగా మేడేను నిర్వహించుకుంటున్నామని, ఈ ఉత్సవాల సందర్భంగా సంఘటిత అసంఘటిత కార్మికులందరూ పాల్గొని మేడే ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శ్యామ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆత్మకూరు తిరుపతి, ఉపాధ్యక్షులు రామస్వామి, శ్రీనివాస్, కుమారస్వామి, నవీన్, ఇప్పరవి, వెంకటేష్, రాకేష్, శశిధర్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు 138వ మేడే పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే మరి కార్మికుల యొక్క హక్కుల కోసం, కార్మికుల బానిసత్వం నుంచి విముక్తి కలగాలనే ఒక లక్ష్యంతో ఆనాడు చికాగో నగరంలో మరి కార్మికులందరూ 8 గంటల పనిదినానికై మరి పోరాటం చేసి వాళ్ళు చిందించిన రక్తమే మరి నేడు అది మరి ఎర్రజెండా మేడేగా మీరు అందరూ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. మరి కార్మికులు పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంఖ్యలు అనే ఒక లక్ష్యంతో ఆనాడు కార్మిక వర్గం అంతా అనేక ఉద్యమాలు చేసి వాళ్ళ హక్కులు సాధిస్తున్నటువంటి రోజు ఈ మేడే. అదే సందర్భంలో మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఏర్పడిన తర్వాత మరి కార్మికుల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను అనేక సందర్భాల్లో మరి రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసి మరి సాధించుకున్నటువంటి ఘనత ఈనాడు ఈ సంఘానికి ఉంది. మరి కార్మికులకు ఆనాడు రెక్కాడితే డొక్కాడిన పరిస్థితులలో 2000 రూపాయలకే కార్మికులు పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆనాడు నుంచి మొదలుకుంటే నేటి వరకు అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర గలటువంటి ఈ మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆనాడు 4300 రూపాయల వేతనాన్ని, అదేవిధంగా ఆ వేతనాలు సరిపోవట్లేదని మళ్ళీ మనం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అనేక పోరాటం చేసి 6300 రూపాయలు సాధించుకోవడం
దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 8300 వేతనం తీసుకురావడం జరిగింది సంఘం ద్వారా. అవి కూడా సరిపోవట్లేదని మళ్ళీ మనం ఉద్యమాలు చేసి మరి 12,000 వేతనం తీసుకురావడం జరిగింది. అది కూడా ఇంకా కార్మికులకు ఇంకా న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో మరి 15,500 వేతనం తీసుకురావడం జరిగింది. ఈనాడు మరి కార్మిక వర్గం కోసం మరి కరోనా సమయంలో కష్టపడి పనిచేసిన కార్మికులందరికీ పూర్తి స్థాయిలో మీరు ప్రభుత్వం న్యాయం చేయాలనే డిమాండ్ చేస్తే ఇవాళ 16,500 వేతనాలతో ఇవాళ కార్మికులు ఈనాడు పనిచేస్తూ ఉన్నారు. ఇంకా మేము ఒకటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మరి మున్సిపల్ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తామని, మరి కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీలో మరి అక్కడ ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేసి వాళ్ళకి ఈనాడు దాదాపుగా 20,000 వేతనం అక్కడ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి కార్మికులందరినీ పర్మనెంట్ చేసి 30,000 వేతనం ఇవ్వాలని కూడా ఈరోజు మరి మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఇవాళ కార్మికులకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి హక్కుల విషయంలో ఇవాళ కార్మికులకు మరి పిఎఫ్ అని, ఈఎస్ఎఫ్ అని అవన్నీ కూడా కొన్ని మరి వాళ్ళ పేర్లలో సవరణ చేయాలని కూడా మేము ఈనాడు మున్సిపల్ కమిషనర్ గారిని సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రతి కార్మికుడు ఎవరైతే చనిపోయినటువంటి కార్మికునికి ఇవాళ 5 లక్షల రూపాయలు ఎక్స్రే కేసే ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నిటి మీద మరి ఈ మేడే అనంతరం మా కార్యాచరణ ఏదైతే కార్మికులందరినీ పర్మిట్ చేసే వరకు కూడా దశల వారీగా ఉద్యమాన్ని మేము కొనసాగిస్తాం సందర్భంగా మేము తెలియజేస్తూ మరి రేపు జరగబోయేటువంటి ఎల్లుండి మీడియాను మరి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలనే సందర్భంగా ప్రతి కార్మికుని కూడా మరి పేరు పేరున కూడా జరుగుతూ ఉన్నది. ఈరోజు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులం అందరం కలిసి మేడే ఫస్ట్ రోజు జరుపుకుంటాము అని ప్రతి ఒక్క కార్మికుడు పొద్దుట 8 గంటల వరకు ఇక్కడ అందరూ హాజరయ్యి మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క కార్మికుల్ని పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మహారాష్ట్రలోని గచ్చిరోలి జిల్లా అహేరి తాలూకా కమలాపూర్లోని ఏనుగుల పార్కులో ఓ ఏనుగు తన గార్డును అనుకరిస్తున్న వీడియో ఆసక్తి గొలుపుతోంది. పార్కులోని చేతి పంపును ఏనుగు తొండంతో కొడుతుండగా గార్డు సుదీప్ తాగి దాహం తీర్చుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అచ్చం మనుషుల్లానే తొండంతో చేతి పంపు హ్యాండిల్ని కొడుతూ దాహం తీర్చిన ఏనుగుకు పలువురు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. అక్కడి ఏనుగుల పార్కులో ప్రస్తుతం 9 వరకు చిన్న పెద్ద ఏనుగులు ఉండగా వేసవి కాలంలో అడవిలోని చుట్టుపక్కల నీటి వనరులు ఎండిపోయినప్పుడు ఏనుగులు ఇలా చేస్తుంటాయని క్యాంపు నిర్వాహకులు చెబుతున్నారు. తెలంగాణలో జరుగుతున్న 16వ లోక్సభ భూటకపు ఎన్నికలను బహిష్కరించి ఓట్ల కోసం వచ్చే పాలక పార్టీ బీజేపీతో పాటు అన్ని రాజకీయ ప్రతిపక్ష పార్టీలను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చే భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు సింగరేణి కోల్బెల్ట్ కమిటీ మంచిర్యాల సిటీ కేబుల్ కు పంపిన లేఖలో వారు తెలియజేస్తూ కేంద్రంలో రాష్ట్రంలో తమ గెలుపు కోసం అధికార పార్టీలతో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రజలను మళ్లీ మళ్లీ మోసం చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారని తెలిపారు. పెట్టుబడిదారీ భూస్వామ్య పాలక వర్గాల ముఠాలు కులతత్వ మతతత్వ ప్రాంతీయ రాజకీయాలతో భ్రష్టు పట్టించిన పార్లమెంటు వ్యవస్థను మరోసారి అపహాస్యం చేయడానికి సిద్ధమయ్యారని తెలిపారు. పార్లమెంటు అసెంబ్లీలు నామం మాత్రమే, అందుకే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది వట్టి బూటకమని, కార్పొరేట్లకు సామ్రాజ్యవాదులకు సేవకులుగా చేయడానికి పాలకవర్గ ముఠాలు అధికారం కోసం ఎన్డీఏ మరియు ఎన్డీఏ కూటములుగా ఏర్పడి పోటీ పడుతున్నాయని అన్నారు. బీజేపీని ఓడించి అధికారం చేపట్టే లక్ష్యంతో ఇండియా కూటమి ఏర్పడింది. మొట్టమొదట దేశంలో ప్రపంచీకరణకు పునాదులు వేసిన కాంగ్రెస్ మరోసారి ప్రజలను దగా చేయడానికి అధికారం కోసం ఆరాటపడుతుందని అన్నారు. ప్రపంచ పోటీ మార్కెట్లో దేశాన్ని అమ్ముకోవడానికి 5 ఏళ్ల అధికారం కోసం పాలక ముఠాల మధ్య కొట్లాడుకోవడం తప్ప వీరి వలన భారత ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని, పార్లమెంటు పార్టీలన్నీ నిజమైన ప్రజాస్వామ్యానికి, స్వావలంబనకు, సార్వభౌమత్వానికి పూర్తి వ్యతిరేకమైనది, పీడిత ప్రజలపై దుర్మార్గపు పాలన కొనసాగించడంలో ఈ పార్టీల మధ్య తేడా ఏమీ ఉండబోదు, ఈ నేపథ్యంలో ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయ అధికారం కావాలని, ప్రజలు రాజ్యాధికారాన్ని సాధించుకోవడానికి నూతన ప్రజాస్వామ్య విప్లవంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం 138వ మేడేను మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ జనసమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బి బాబన్న తెలిపారు. సోమవారం కార్మిక సంఘం నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ బుధవారం మేడే దినోత్సవం సందర్బంగా మున్సిపల్ ఆఫీస్ నుండి మంచిర్యాల పురవీధుల గుండా చికాగో అమరవీరులను స్మరిస్తూ ప్రదర్శన ఉంటుందని, ఈ ప్రదర్శనలో అసంఘటిత సంఘటిత కార్మిక వర్గం పాల్గొని చికాగో అమరవీరుల త్యాగాలతో ఏర్పడ్డ 8 గంటల పని విధానం స్వాగతం పలుకుతూ ప్రదర్శన నిర్వహించారు.
నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు చిట్లయాల శంకరయ్య, ప్రధాన కార్యదర్శి ఆవునూరి గోపాల్, గౌరవ అధ్యక్షులు దేవి సత్యం, తెలంగాణ సింగరేణి కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు మరియు తెలంగాణ బొగ్గు సంఘం అయినటువంటి నాయకులు కుమార్ గారు మేడే సందర్భంలో నేడు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలారా, రేపు 1వ తారీఖు నాడు జరిగేటువంటి మేడే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలనేటువంటిది ఒకటి. రెండవది, మేడే ఏ రకంగా మరి ఎందుకు మేడే చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అనేటువంటిది ఆలోచిస్తే, అంటే చికాగో నగరంలో కార్మికుల యొక్క బలిదానాలు, కార్మికుల యొక్క బలిదానాల కారణంగానే అంటే అక్కడ ఉన్నటువంటి కార్మికులు తన రక్తంలో చించి జెండాని ఎగిరివేయడం జరిగింది. అదే ఎర్ర జెండాగా మొత్తం భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ మేడే సందర్భంలో ఎర్ర జెండానే గుర్తించడం జరిగింది. కార్మిక వర్గంలో కార్మిక వర్గానికి పండుగ అంటే ఏది లేదు. కార్మిక వర్గానికి పండుగ అంటే మేడే అనేటువంటిది మరి గుర్తించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలకు. కానీ ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వాలు ఖచ్చితంగా కార్మిక వర్గాన్ని అణిచివేసి, కార్మిక వర్గాన్ని మొత్తం కాలు కింద వేసి నలిపేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. మరి ఇవాళ మొత్తం భారతదేశమే కాదు, ఎక్కడ ఏ ప్రపంచంలో కూడా ఈ కార్మిక వర్గంతోనే అంటే కార్మిక వర్గం ఉంటేనే ఈ సమాజము నడుస్తుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఇవాళ వివరిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి పండుగలను మనము కార్మిక వర్గంలో మేడే సందర్భంలో పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికుల ఉద్యోగ సంఘాలు చేయడం జరుగుతుంది. దీనికి ప్రధానంగా గౌరవనీయులు పెద్దలు కోదండరామ్ గారి ఆధ్వర్యంలో ఈ సంఘాలు పనిచేస్తున్నాయి. కాబట్టి జనసమితి అంటే టీజేసీ రాష్ట్ర కార్యదర్శిగా నేను ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. రేపు జరగబోయే కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్మిక వర్గము కదిలి రావాలని చెప్పి ఈ సందర్భంలో కోరడం జరుగుతుంది. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో రేపు జరగబోయే మే 1న జరగబోయే ప్రదర్శన, ర్యాలీ, బహిరంగ సభలో మున్సిపల్ కార్మిక సోదరులు అందరూ, అట్లనే సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం అందరూ కూడా ఒకతాటిపై వచ్చి మేడే సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాము. 138వ సంవత్సరాల సంబంధించినటువంటి ఈ సభలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అనేకమైనటువంటి సమస్యలపై కూడా చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా సింగరేణికి సంబంధించినటువంటి ప్రాంతాలన్నీ కూడా బుందలగడ్డలుగా మారేటువంటి ప్రమాదం ఏర్పడ్డది. కాబట్టి దీన్ని ఆచరణలో దృష్టిలో పెట్టుకొని మేడే స్ఫూర్తితో కార్మిక వర్గం అంతా కూడా, సంఘటిత అసంఘటిత వర్గాన్ని అంతా కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఒక మహత్తరమైనటువంటి ఉద్యమాన్ని చేపట్టి సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయాణం చేస్తుంది అని, తెలంగాణ జనసమితి ప్రయాణం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాం. మేడే సందర్భంగా ఏదైతుందో కార్మికులు కానీ ప్రజలు కానీ తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మేడేను విజయవంతం చేయాలని ముఖ్యంగా మా రాష్ట్ర నాయకులైన జనసమితి నాయకులు, అలాగే సింగరేణి తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులైన కుమారన్న గారు ఈరోజు సమావేశం జరగడం జరిగింది. కార్మికులు మరియు ప్రజలు సహకరించి తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం తప్పక విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పెరుగన్నం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సంఘం రాష్ట్ర అధ్యక్షులు బేతి తిరుమలరావు, జిల్లా అధ్యక్షులు చుంచు రాజకిరణ్ మాట్లాడుతూ, అఖిల భారత అయ్యప్ప సంఘం ఆధ్వర్యంలో గత కొంతకాలంగా జిల్లా కేంద్రంలో ఎన్నో సేవలు అందిస్తున్నామని, అందులో భాగంగానే ఈరోజు వీరమల్ల పుష్పలత వేణుమాధవరావు కుమారుడు అనిరుద్ధరావు పుట్టినరోజు సందర్భంగా పెరుగన్నం పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏడీపీ మంచిర్యాల జిల్లా గౌరవ అధ్యక్షులు కొండు నరసింహారావు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ వడ్నాల రవీందర్, బేతి సత్యనారాయణరావు, నగునూరి శ్రీనివాస్, బింగి రవికుమార్, కొండ వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, అయ్యప్ప భక్తులు, అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సభ్యులు పాల్గొన్నారు.
స్వామి శరణమయ్యప్ప. ఈరోజు వీరమన్న పుష్పలత అండ్ వేణుమాధవ్ గారి సుపుత్రుడు అనిరుద్రరావు గారి పుట్టినరోజు సందర్భంగా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా గౌరవ అధ్యక్షుడు కొండ నరసింహారావు, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మన సుంచు రాజకీరణ్ డాక్టర్ రాజకీరణ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మంచి కార్యక్రమానికి ఇలా పెరిగన్నము ఈరోజు ఆ పుట్టినరోజు బాగా సందర్భంగా పెరిగన్నం ఈరోజు మంచిర్యాల పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇంత మంచి కార్యక్రమానికి వాళ్ళు ఇలాంటి యొక్క అన్నదాన కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అందరి యొక్క అయ్యప్ప భక్తులు పాల్గొని ఒక ప్రోగ్రామ్ని విజయవంతం చేసినందుకు అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ స్వామి శరణం స్వామి చేసిన అనిరుద్ధ గారికి అయ్యప్ప ఆశీస్సులు నిలవేరడం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా ఈ మండుటెండ కాలంలో ప్రజలకు సేవ చేయాలని ఏదైతే ఉచిత మంచినీరు మరియు పెరుగన్న వితరణ కార్యక్రమం జరుగుతున్నాయి, ఇందులో భాగంగా ఈరోజు వీరమల్ల పుష్పలత వేణుమాధవ్ గారి సుపుత్రుడు అనిరుద్ధరావు జన్మదిన సందర్భంగా వారికి మా అయ్యప్ప తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అన్నదాన ప్రభుగా నిలిచినందుకు వారికి వారి కుటుంబానికి ఆ యొక్క అయ్యప్ప కరుణా కటాక్షాలు ఎలవేలలో ఉండాలని, ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి అయ్యప్ప భక్తులైనటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు వేది తిరుమలరావు గారు పుష్క అయ్యప్పకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గత వారం ఇంకా రాబోయే వారం రోజులుగా కూడా రేపటి రోజున మనకు ఒడ్నాల రవీందర్ గారి అన్నదానంగా ముందుకు వస్తున్నారు. మరుసటి రోజు వచ్చేసి గజల్లి రాయమల్లు స్పర్శ హాస్పిటల్ పూరకారం హోటల్ వారి బిడ్డ గాది అనన్యారెడ్డిని కూడా బర్త్డే సందర్భంగా మరో దాత కూడా ముందుకొచ్చారు. ఇంకా ఈ వ్యవసాయం అంతా కూడా మేము ప్రజలకు సేవ చేస్తూ, ఎందుకంటే సుదీర ప్రాంతాల నుండి ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్నారో మనం చూస్తున్నాం ఇక్కడ ఎంతమంది వచ్చింది ఇప్పుడు, ఇంకా అసలు రోజు పెరుగుతున్నారు కానీ వీరికి ఇంకా కూడా మేము సేవ చేసేందుకు మాకు శక్తిని అయ్యప్ప ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అనిరుద్ధ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. మతతత్వ పార్టీలు బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఓడించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు టి శ్రీనివాస్ తెలిపారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ మరియు ఎన్డీఏ కూటమి మతతత్వ పార్టీల అభ్యర్థులను ఓడించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు టి శ్రీనివాస్ ప్రజలను కోరారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, పైగా కార్పొరేట్ సంస్థలను పెంచి పోషించి ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరిచిందని, కార్మిక చట్టాలను కుదించి కార్పొరేట్లకు అనుకూలంగా నూతన చట్టాలను తెచ్చిందని ఆయన ఆరోపించారు. జాతీయవాదం పేరుతో దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలని ప్రయత్నం బీజేపీ చేస్తుందని, దీన్ని సెక్యులర్ పార్టీలు వ్యతిరేకించాలని కోరారు. మరి ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్మిక కుటుంబాలను అధోగతి పాలు చేసిందని అన్నారు. బీజేపీ మరియు ఆ పార్టీకి ఇతర పార్టీల అభ్యర్థులను ఓడించాలని ఈ కార్యక్రమంలో నాయకులు బ్రహ్మానందం, సంఖ్యరవి, తిరుపతి, ప్రభాకర్, మంగ, లాల్ కుమార్, జ్యోతి, అరుణ, మల్లన్న తదితరులు పాల్గొని కోరారు. 18వ దేశ పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ మతతత్వ ఆర్ఎస్ఎస్ ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని ఓడించాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ ఈ దేశ ప్రజానీకానికి పిలుపునిస్తూ ఉంది. ప్రధానంగా ఈ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ఆనాడు ప్రజలకు ఇచ్చినటువంటి ఏ హామీలని, అది విదేశాల నుంచి నల్లధనం తీసుకొచ్చి 15 లక్షల కుటుంబానికి ఇస్తున్న హామీ కానీ, ఉద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ, అదేవిధంగా నిత్యావసర వస్తుల ధరను అదుపులో ఉంచుతున్నటువంటి వాగ్దానం కానీ, రైతాంగాన్ని ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నటువంటి హామీ కానీ, ఇవేవి కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో అమలు చేయలేదు. ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రధానంగా కార్మిక వర్గానికి, ప్రజలకు, రైతాంగానికి ఏమి చేయకపోగా కార్మిక వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించింది. డీజిల్, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచింది. అదేవిధంగా రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వలేదు. కార్మిక వర్గానికి సంబంధించినటువంటిది వాళ్ళ కనీస వేతనాలు ఇవ్వకపోగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి, గత 100 సంవత్సరాలుగా పోరాడి సాధించినటువంటి 29 చట్టాలను 4 కోళ్లుగా మార్చి కార్పొరేట్ రంగానికి అనుకూలంగా చట్టాలను పార్లమెంట్లో మార్చింది. అందుకే ఈ బీజేపీ ప్రభుత్వం జాతీయత, దేశభక్తి, స్వదేశీ పేరుతోటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని, ఆస్తుల్ని, సంపదని మొత్తం కూడా కార్పొరేట్ రంగానికి అప్పజెప్తా ఉంది. ప్రజలకు సేవ చేయటం కాకుండా కార్పొరేట్ రంగానికి ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. వాళ్ళకి సీఈఓగా పనిచేస్తున్నాడు తప్ప ప్రజలకు ఎంతమాత్రం ప్రధానిగా లేడనేటువంటిది మేము అభిప్రాయపడుతున్నాం. అందుకే ఈ 10 సంవత్సరాల కాలంలో మొత్తం కూడా
భారతదేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదని 16 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ రాష్ట్రాలు అయినటువంటి వాటిలలో ఉన్నటువంటి ఖనిజ సంపదని చట్టాలు మార్చి కార్పొరేట్ రంగానికి అప్పచెప్పేటువంటి మొత్తం కూడా చట్టాలు మార్చినటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకనే ఈ ప్రభుత్వాన్ని ఓడించమని బీజేపీ వాళ్ళ ప్రజల మౌలిక అవసరాలని, తాగునీరుని, రైతాంగానికి సాగునీరుని, ధరల అదుపుల నియంత్రణ చేయలేనటువంటి ప్రభుత్వం మతత్వాన్ని రెచ్చగొట్టింది, మతోన్మాదాన్ని రెచ్చగొట్టింది, ముస్లిం మీద దాడులు చేసింది, అదేవిధంగా క్రైస్తవుల మీద, అంబేద్కరిస్టుల మీద, సామాజికవేత్తల మీద, కమ్యూనిస్టుల మీద, అన్ని వర్గాల మీద, ప్రశ్నించే గొంతుల మీద దాడి చేసింది. వాళ్ళ మీద అర్బన్ నక్సలైట్లు ముద్ర వేసి, తీవ్రవాదులుగా, ఉగ్రవాదులుగా ముద్రలు వేసి అందరినీ మొత్తం కూడా ఎన్ఐఏ కింద, ఉపాల కింద జైలుకు పంపించినటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకే ఇవాళ రాజ్యాంగాన్ని కూడా మారుస్తాం మేము, ఒక ఈ దేశాన్ని హిందూ రాజ్యాంగం మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ సిఏ చట్టం కానీ మొన్న యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ ఇవి ముస్లిం మైనార్టీల మీద దాడులు తప్ప ఇంకోటి కాదు. అందుకే ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడిద్దాం, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకునే విధంగా ఈ దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని సిపిఎం ఎల్ డెమోక్రసీ ఈ రాష్ట్ర ప్రజలకు కూడా పిలుపునిస్తా ఉంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఆర్గానిక్ ఉత్పత్తుల వినియోగదారుడు, ఉత్పత్తిదారుల అనుసంధానానికి ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రదర్శన. ఈ నెల 30 మే 1 తేదీలో జిల్లా కేంద్రంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ హాజీపూర్ వారిచే ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రదర్శన. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను ఘనంగా నిర్వహించుకునేందుకు సిద్దమవుతున్న కార్మిక సంఘాలు. కార్మిక దినోత్సవం మేడే వాల్ పోస్టర్లను విడుదల చేసిన మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సంఘం. ఊటకపు పార్లమెంటు ఎన్నికలను బహిష్కరించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు. సింగరేణి కార్మిక కోల్బెల్ట్ కమిటీ మంచిర్యాల సిటీ న్యూస్ కు లేఖ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.